చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళారంటే హైదరాబాద్ దగ్గర నుంచి బెంగళూరు దగ్గర నుంచి ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. అదే జగన్ మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ అని విజయనగరం వెళ్తా ఉంటే ఎందుకు అక్కడ దళిత గిరిజన లీడర్స్ ని అరెస్ట్ చేయాలి, ఎందుకు అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయాలి, ఎందుకంత భయం? పరదాలు లేకుండా పోలీసులు లేకుండా కనీసం బయటకు వచ్చి ఒక ప్రారంభోత్సవమే చేయలేని జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలు అవసరమా? ఈ సీఎం కుర్చీ అవసరమా? ఎవడో విధవ మాట్లాడతాడు బయటకు వచ్చి, ఆర్థిక నేరస్తుడు అంట చంద్రబాబు నాయుడు. అరే 200 కోట్ల అభియోగానికి ఆధారాలు లేకుండా మీరు చూపించిన అత్యుత్సాహానికి సాక్ష్యాధారాలు లేకుండా మీరు తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టిన అతనికి 200 కోట్లకే మీరు ఆర్థిక నేరస్తుడు అని మాట్లాడితే 16 నెలలు చెప్పకూడు తిని 100 కోట్ల రూపాయలు ఎగదొబ్బి 45 వేల కోట్ల రూపాయలకి సంబంధించి ఈడీ అటాచ్మెంట్స్ చేసుకుని అటువంటి వాడు సీఎం కుర్చీలో కూర్చున్న వాడిని అప్పర ఆర్థిక నేరస్తుడు అనాలా లేదా అమూల్ బేబీ అనాలా? ఈరోజు ఇప్పటికీ శాండ్ మీద, మైన్ మీద, వైన్ మీద, నోట్ ల్యాండ్ల మీద ఇష్టానుసారంగా కబ్జాలు చేసుకొని ఈరోజు బయటికి ఏదో మణిపూసలాగా, గులివింద పూసలాగా కింద మచ్చ తెలియకుండా బయటికి మాత్రం అందంగా కనిపించడానికి ట్రై చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చున్నందుకు, జగన్మోహన్ రెడ్డి పేరు తలస్తున్నందుకు, జగన్మోహన్ రెడ్డి మీ నాయకుడు అనుకుంటున్నందుకు మీరు సిగ్గుపడాలి. ఈరోజు మహా అయితే 5 నెలలు మొరగండి, మీకు నచ్చినట్టు మొరగండి, నోరు నొప్పి వచ్చినట్టు మొరగండి. ఆఫ్టర్ దట్ ఏం జరుగుతుందో పర్యవేశానాలు కూడా సిద్ధంగా ఉండి మొరగండి.